జీవోలు కొట్టివేయటం అనేది కొత్త కాదండి. అవును, కానీ సంఖ్య గతంలో మీరు కనుక సంఖ్య 169 రెండు సంవత్సరాల కాలంలో 169 కొట్టివేయడం దానికి రాబో ప్లీజ్ 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 దానికి రాబో దానికి రాబోతున్నాను సార్ కృష్ణమోహన్ గారు దానికి రాబోతున్నాను ప్లీజ్. ఇప్పుడు గతంలో ఏంటంటే ఎన్టీ రామారావు గారు హఠాత్తుగా ఉద్యోగుల రిటైర్మెంట్ వయసుని 55 నుంచి 55 తగ్గించారండి, అది కొట్టివేసింది కోర్టు. అదేవిధంగా కర్షక పరిస్థితికి సంబంధించినటువంటి జీవోలు కూడా కొట్టివేసింది అప్పుడు. అవును, సో ఏ ప్రభుత్వం అయినా సరే సక్రమంగా తీసుకోనటువంటి జీవోలను కొట్టివేయటం అనేటువంటిది ఆర్డినెన్స్లను కూడా కొట్టివేయటం అనేటువంటి న్యాయ పరిధిలో జరిగినటువంటి విషయమే. అవును, ఇదేం కొత్త కాదు. అవును, అయితే ఇన్ని జీవాలు కొట్టివేయటం అనేటువంటిది మాత్రం తప్పనిసరిగా ఒక విశేషమైన విషయం. అవును, ఇన్ని జీవాలు ఏ ప్రభుత్వం చేయకుండా ఇన్ని జీవాల్లో బొట్టికెళ్తం లేదు. ఒక చిన్న మాట చెప్పండి, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకునేటువంటి కొన్ని లోపభూయిష్టమైన నిర్ణయాల మీద కోర్టులు జోక్యం చేసుకుని ప్రజా ప్రయోజనాలను కాపాడడం కోసం వాటిని కొట్టివేయడం, వాటి ఆ చట్టాలను కూడా కొట్టివేయడం అనేటువంటిది చాలా సర్వసాధారణం. అది జ్యుడిషియరీ పని, జ్యుడిషియరీ ఉండేదే అందుకు, ప్రజల ప్రజా ప్రయోజనాలను కాపాడడం కోసం, అగెన్స్ట్ ది వాట్ ఇస్ దట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది గవర్నమెంట్. అట్లా ప్లీజ్ గో అహెడ్. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మన శివశంకర్ గారు వైసీపీ మనిషి చెప్తున్న విషయం ఏంటంటే రంధ్రాన్వేషణ చేసి తెలుగుదేశం వాళ్ళకి సమాధానం చెప్తున్నారు, తెలుగుదేశం ఏదో వెంటబడి లేదా జ్యుడిషియరీని ప్రభావితం చేసి వీటి మీద కొట్టివేయటమో స్టే ఇవ్వటమో తెచ్చుకుంటున్నాయి అంటున్నారు. కానీ నిజానికి చాలా జీవోలలో అంటే ఎవరికి మనకు రాజకీయాలతో సంబంధం లేని సాధారణ ఓటర్గా చూసినప్పుడు నేను కొన్ని జీవోలు చూశానండి, ఆ జీవోలు తప్పనిసరిగా అలా ఉండకూడదండి. ఉదాహరణకి మీకు సంక్షేమ పథకాల కోసం దేవాదాయ శాఖ నుంచి మీరు నిధులు మళ్లించారు, ఇది ఇది ఎందుకు ఇవ్వాలి, ఎందుకు చేశారు? మీకు సంక్షేమ పథకాలకి మీ దగ్గర డబ్బులు ఉంటే సంక్షేమ అమలు చేయండి. అవును, ఈ జీవన తెలుగుదేశం సవాల్ చేయక్కర్లే, నేనైనా సవాల్ చేస్తాను, నేనైనా సవాల్ చేస్తాను, నాకు తెలుగుదేశం సంబంధం లేదు. అవును, కాబట్టి మీరు తప్పులు మీరు తప్పులు చేస్తున్నారు, కొన్ని మీ తప్పులు చేస్తున్నటువంటి వాటి వల్ల మీకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మీరు చెప్పే రంధ్రాన్వేషణ విషయం కూడా ఉన్నాయి, అయితే మీరు ఇన్ని రకాల కూడా రంధ్రాన్వేషణ కాదు, చాలా వాటిల్లో మీ తప్పులు ఉన్నాయి. ఈ తప్పులు ఎందుకు వస్తున్నాయనే దానికి ఇందాక బీజేపీ ప్రతినిధి గారు పారసాది గారు చెప్పిన దాంట్లో ఎవరో వాళ్ళని మెప్పించడం కోసమని, నేను ఇక్కడ విజయవాడలో ఉన్నాను కాబట్టి నేను ఒక విషయం స్పష్టంగా చెప్పగలనండి, ఈ హడావుడి జీవోలు అనేటువంటివి రాజకీయ సలహాదారుల వల్ల వస్తున్న ప్రమాదం అండి. ఇది ఎవరైతే ప్రభుత్వానికి సలహాదారులుగా ఉన్నారో వాళ్ళు మాత్రం ఒత్తిడి తెప్పి చేసి చేయిస్తున్నారండి జీవోలు. జీవో అనేటువంటిది ఎలా తయారవ్వాలి అంటే గతంలో ఏంటంటే ప్రతి పదాన్ని కూడా చేతితో రాసేవాళ్ళు అండి, ముందు రఫ్ డ్రాఫ్ట్ ప్రతి పదం కూడా జాగ్రత్తగా రాసి శివశంకర్ గారు కూడా అదే చూసుకొని శివశంకర్ గారు కూడా అదే చెప్పారు, రాసేవాళ్ళు రాసి దాన్ని చదువుకొని ప్రతిదీ చేసేవారు. ఇప్పుడు ఏమైందంటే కంప్యూటర్స్ వచ్చిన తర్వాత తీసేయి, పాత జీవో ఒకటి తీయటం, దాంట్లో కాపీ పేస్ట్ చేయటం. ఈ కాపీ పేస్ట్ దీంట్లో ఇందాక ఒకటి జీవో చెప్పారు చూసారా శివశంకర్ గారు, మన జనసేన ప్రతినిధి, సబ్జెక్ట్ ఒకటి ఉంది, కింద వేరే కంటెంట్ ఒకటి ఉంది. సో ఇలా చూసినప్పుడు ఎందుకు జరుగుతున్నాయంటే మీ కంప్యూటర్లో నుంచి తీసుకుంటున్నారు, ఎందుకు డెడ్ లైన్ ఇస్తున్నారు నాకు ఇవాళ సాయంకాలంలోగా జీవో తయారవ్వాలి, ఎలా అవుతుందండి సాయంకాలంలో జీవో? 10 మంది కూర్చొని బుర్ర పెట్టి దాని మీద తయారు చేయడానికి ఆ వెట్టింగ్ సరిగా జరగట్లేదండి. జీవోలు చేయాల్సినటువంటి వెట్టింగ్ జరగనంత హడావుడిగా చేస్తున్నారు, నాకు ఇవాళ అవ్వాలి జీవోకి పరిమితి. ఆగండి శివశంకర్ ఒక నిమిషం, శివశంకర్ గారు ఒక నిమిషం ఆగండి, సాయంత్రానికి వస్తుందంటే మీరు ఊహించుకొని చెప్తే ఎట్లా అండి సాయంత్రం? నో నో శివశంకర్ గారు ఆగండి, ఒక నిమిషం ఇచ్చేయండి. అదే ఉదాహరణ కోసం చెప్పారండి ఆయన, చెప్పట్లేదు సార్ నాకు ఉదాహరణ కోసం చెప్పారు ఆయన, ఉదాహరణ కోసం చెప్పారు. రాజకీయ ప్రయోజనాలు నాకు రాజకీయ ప్రయోజనాలు లేవు, నేను చెప్తున్నటువంటిది ఎందుకంటే మధ్యాహ్నానికి మాకు మనకు తెలిసిన మిత్రులు చెప్తున్నారు ఇప్పుడు జీవో వచ్చేస్తుంది సాయంకాలానికి, మేము వెయిట్ చేస్తున్నాం సెక్రటరీ దగ్గర, నాకు మీ జర్నలిస్ట్ మిత్రులు చెప్పడం నేను విన్నా. సో పొద్దున అనుకుంటున్నారు సాయంకాలం జీవో వస్తుంది, ఎలా తెలుస్తుందండి సాయంకాలం జీవో వస్తుంది నాకు ఎలా తెలుస్తుంది? ఈ హడావుడి జీవో వల్లే లోపాలండి. మీరు జాగ్రత్తగా చేసుకుంటే మీరు మీరు ప్రజలకు మేలు చేయాలనుకునే దాంట్లో
అందరం సమర్థిస్తామండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఉన్నదే ప్రజలకు మేలు చేయడానికి. మా బాధ అంతా కూడా మీరు అనవసరంగా అవమానపడుతున్నారు అనేటువంటిది. మీరు అవతల వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు తప్పు జీవులతో. మీ ఇమేజ్ మీరు పోగొట్టుకుంటున్నారు. అంతేగాని మీరు ఆయన మంచి మీరు ఇచ్చిన క్యూని శ్రీనివాసరావు గారు మీరు ఇచ్చినటువంటి దాన్ని అవకాశంగా తీసుకొని ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా పడతామనంటూ తన బ్రహ్మాండమైన స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఓకే ఎనీవే ఈ కార్యక్రమం మీరు అవమానాలు పడుతున్నారు ప్రజలకు మేలు జరగట్లా మీరు అవమానాలే పడుతున్నారు. ఎక్కడ సార్ ఈ రాష్ట్రం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మీరు రాజకీయ విశ్లేషకులుగా చెప్పండి. ఈ రాష్ట్రం చేసిన సంక్షేమ పథకాలు ఈ భారతదేశంలో ఎవరైనా చేశారా? ఒక అమ్మ ఒడి దగ్గర కార్యక్రమం దగ్గర నుంచి రైతు భరోసా దగ్గర నుంచి చేయడం నుంచి చెప్పుకుంటూ పోతే ఒక వాహన మిత్రుల దగ్గర నుంచి ఆటోల ఎత్తడమే కూరగాయలు ఎత్తడమే ఎన్ని సంక్షేమ పథకాలు అండి? ఒక 20 రోజుల క్రితం కృష్ణమోహన్ గారికి లిస్ట్ ఇస్తే సంక్షేమ పథకాలు అందరు మాట్లాడకండి. అంటే దీన్ని ఇట్లా చెప్తామా లేకపోతే మళ్ళీ నా మీద ఏమైనా ఆరోపణలు చేస్తారా? పని చేసేవాడే తప్పులు చేస్తాడు, పని చేయని వాడు తప్పులు చేయడు, వాడు పని చేయడు, పని చేసేవాడు తప్పులు కూడా చేస్తాడు అని అంటే నాకు ఆపాదిస్తే మళ్ళీ ప్రమాదం. ఏదో ఈయన అటు వైసీపీ వైపు మరో పార్టీ వైపు మొగ్గుతున్నాడు అని, లేదా ఆ పార్టీ తొత్తులాగున్నాడు అని చెప్పి ఆరోపణలు చేస్తే, ఎందుకంటే మా చర్చా కార్యక్రమంలో మా ఛానల్లో అయితే మాత్రం అందరు సమవర్తి మాదిరిగా యమధర్మరాజు మాదిరిగా అందరినీ సంతృష్టితో చూస్తామని అనమాట. ఎనీవే ఈ అంశం మీద హ్యాట్స్ ఆఫ్ అండి. మీ ఛానల్ ఎప్పుడు కూడా ఎవరి పక్కన ఉండడం లేదు, వాస్తవాన్ని తెలియజేస్తున్నాయి. అందుకని నేను కూడా వస్తున్నా, లేకపోతే కొన్ని ఛానల్స్ నేను పోరండి. సో నైస్ ఆఫ్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు డెఫినెట్గా మేము మా ఈ లైన్ని, ఈ లైన్ ఆఫ్ థింకింగ్ని, ఈ విధమైనటువంటి దాన్ని ఖచ్చితంగా మేము ఇచ్చేస్తాం. అట్ ది సేమ్ టైం ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటిని ఎండగట్టడంలో కూడా ఏమి సంకోచానికి వెళ్ళామని అనమాట. ఎనీవే ఈ ఇప్పుడు అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయం ఏదైతే ఉందో దాని మీద అది మళ్ళీ కోర్టులకు పోయి అనవసరమైన వివాదాల్లో చిక్కుకోకుండా అదంతా పాజిటివ్గా జరగాలని, దాని మీద కోర్టుకు చంద్రబాబు నాయుడు వెళ్లకుండా ఉంటే బాగుండని తిరుపతి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఈరోజు ఈ చర్చా కార్యక్రమాన్ని ఇద్దరితో ముగిస్తున్నాం. చర్చా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇద్దరు శివశంకర్లకి, ఒక శ్రీనివాస్ గారికి, ఒక పారసారథి గారికి థ్యాంక్ యూ.